పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఒకటే హడావుడి ఉంటుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మంగళగిరి జనసేన ఆఫీసు వరకు పార్టీ నేతలు కార్యకర్తల కోలాహలం కొనసాగుతూ ఉంటుంది. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. మరికొందరు ముఖ్య నేతల హడావిడి కూడా కామన్. కానీ ఈసారి ఈ ట్రిప్లోనే అవన్నీ మిస్ అయ్యాయి. గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన దగ్గర నుంచి మంగళగిరి వెళ్లే వరకు ఒకటే సైలెన్స్ అండ్ సస్పెన్స్. పార్టీ ఆఫీసులో అయినా హడావిడి హంగామా ఉందంటే అతీ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఒక్కరే ఒంటరిగా గడిపేస్తున్నారు. పోనీ ఖాళీగా ఉన్నారా అంటే కానే కాదు, వరుస సమావేశాలు కీలక చర్చలతోటి ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కానీ ఇవన్నీ పార్టీ ముఖ్య నేతలు ఎవరూ లేకుండానే, కేవలం సమావేశాలు చర్చలే కాదు, జనసేన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ను కూడా ఎలాంటి హంగు ఆర్భటం లేకుండా ఒంటరిగానే ప్రారంభించేశారు పవన్. అయితే ఇదే ఇప్పుడు జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పవన్ వస్తున్నారంటే మీడియా అటెన్షన్ అంతా అటువైపే ఉంటుంది. జనసేన కూడా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, కానీ ఈసారి అవేమీ జరగలేదు. పవన్ వెంట పొలిటికల్ కార్యదర్శి లేరు, సొంత పార్టీ లీడర్లు లేరు, పవన్ వెంట రెగ్యులర్గా కనిపించే టీం అస్సలు లేదు, మీడియాని కూడా రానివ్వటం లేదు. దాంతో పవన్ టూర్పై సస్పెన్స్ క్రియేట్ అవుతోంది. ఇంతకీ పవన్ ఒక్కరే ఎవరితో సమావేశమవుతున్నారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారు అంటే ఒక్కటే మాట వినిపిస్తోంది, అసలు రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఏంటి, పార్టీ బలం ఎంత, ఏ నియోజకవర్గాల్లో జనసేన పటిష్టంగా ఉంది, ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై విస్తృత స్థాయిలోనే మంథనాలు జరుపుతున్నారు పవన్. రేస్ సర్వే సంస్థతో నిన్నంత చర్చలు జరిపిన పవన్ ఇవాళ కూడా ఇంటర్నల్ గా డిస్కషన్స్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.